అమ్మ విశాలాక్షి గాయత్రి పాపని చూసుకునే ఆవిడికి వాయినం ఇవ్వమని చెప్పావు గాయత్రి పాపని చూసుకునే ఆవిడ ఎవరున్నారు ఇక్కడ ఎవరూ కూడా లేరు కదా మరి ఆవిడ ఎవరో కూడా నాకు తెలీదు మరి నువ్వే ఆవిడ్ని చూపిస్తావా నేను అప్పుడు ఈ వాయినం ఇస్తాను చూపించమ్మా అని నయని చెప్తూ ఉంటుంది అక్కడ ఉందమ్మా అని విశాలాక్షి చెప్తుంది అప్పుడే నైని అక్కడికి వచ్చి ఇక్కడ అద్దం మాత్రమే ఉంది ఇక్కడ ఎవరూ లేరు అని నయని చెప్తూ ఉంటుంది గాయత్రి పాపని ఎత్తుకొని ఉన్న విశాల్ అమ్మ విశాలాక్షి ఎందుకలా చెప్తున్నావు అక్కడ అద్దం మాత్రమే ఉంది కదా ఎవరూ లేరు కదా నువ్వెందుకు మరి నైని నిక్కి ఇలా చెప్తున్నావు ఎవరికి వాయినం ఇవ్వమని చెప్తున్నావు అని విశాల్ కూడా నిలదీస్తూ ఉంటాడు ముందుకు వెళ్ళి అద్దంలో చూస్తే అప్పుడు అమ్మకే కనిపిస్తుంది నాన్న అప్పుడు అమ్మకి అర్థమవుతుంది అని విశాలాక్షి చెప్తుంది అప్పుడు విశాల్ నైని విశాలాక్షి చెప్తోంది కదా ఒక అడుగు ముందుకు వేసి అద్దంలోకి చూడు అక్కడ ఎవరైనా ఉన్నారేమో అద్దం పక్కన ఎవరైనా ఉన్నారేమోనని విశాల్ చెప్తూ ఉంటాడు అప్పుడే నైని విశాల్ చెప్పినట్లుగా ఒక అడుగు ముందుకు వేసి అద్దం ముందుకు వచ్చి నిల్చొని ఉంటుంది అయితే అద్దంలో నైని ప్రతిరూపం కాకుండా వేడొక నైని కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నైని రెడ్ కలర్ శారీ కట్టుకొని ఉంటే అద్దంలో కనిపిస్తున్న నైని బ్లూ కలర్ శారీ కట్టుకొని సేమ్ నైని మాదిరిగా ఉన్న ఆవిడ కనిపిస్తూ ఉండటంతో నైని ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ప్లేటును కాస్త కింద పడేసి షాకింగ్గా ఆ అద్దం వైపే చూస్తూ ఉంటుంది అంటే దీనిని బట్టి చూస్తే నైనిలా ఉన్న ఇంకొకరిని ఈ స్టోరీలో ప్రవేశపెట్టనున్నారు మరి నైనిలా ఉన్న ఆ ఇంకొకరు ఎవరు అన్నది నిజంగానే ఆవిడ ప్రాణాలు పోతాయా లేకుంటే నైని కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం